ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వెళ్తున్నటువంటి అత్యధిక వర్షపాతం వల్ల నీరు ఎలాగా వెళ్తున్నటువంటిది దృశ్యాన్ని మనం గమనించండి. ఈ యొక్క వాటర్ అనేటువంటిది అంటే కదిరిలో సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేక శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందుకు ఎలాగా వాటర్ వెళ్తున్నాయో ఒకసారి మనము స్పష్టంగా గమనించవచ్చు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భక్త ప్రహ్లాద సమేత శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఎలాగ వెళ్తున్నాయో కదిరిలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ అంతా పరమ పవిత్రంగా కొలిచేటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఎలాగ వెళ్తున్నాయో మనం ఒకసారి గమనించవచ్చు. శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. నీరు అనేటువంటి మురికి నీళ్ళన్నీ ఎలాగ వెళ్తున్నాయో స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, అవకాశం ఉంది. శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రపంచ ప్రఖ్యాతి కలిసిన నవలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రాముఖ్యత విశిష్టకలిగినటువంటి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర చిరుజల్లులు అంటే చిన్న వర్షం పడడానికే ఇలాగ అయినటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనించవచ్చు. మనం ఇదివరకు చూపించినట్లు శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఏ విధంగా అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది ఈ యొక్క కదిరి పట్టణం నందు ఏ విధంగా ఉందో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు మనం చూపించినటువంటిది శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైంది. ఆ దేవస్థానం నందు ఈ యొక్క డ్రైనేజీ మురికి కాలువ నీళ్లు కూడా ఎలాగ వెళ్తున్నాయో మనం ఒకసారి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.